గుడ్ ఈవినింగ్ కిరణ్. గుడ్ ఈవినింగ్ సార్. వాట్ ఈస్ ద లేటెస్ట్ ఆన్ బిగ్ బాస్ ప్రశాంత్? ఈరోజు తాజా అంశం, డీసీపీ విజయ్ కుమార్ గారు మాట్లాడారు. ఏంటి అసలు ఈ ఘర్షణ అంతా కూడా ప్రశాంత్ వల్లే జరిగింది, ఘర్షణ రచ్చగొట్టిందే ప్రశాంత్ అన్నట్టుగా విజయ్ కుమార్ గారి వెర్షన్ మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మొదటి కేసులో ప్రశాంత్తో సహా 4 అరెస్ట్ చేశామని, రెండో కేసులో 16 అరెస్ట్ చేశామని, వాహనాలు బద్దలు కొట్టారు, పోలీసు వాహనాలు కూడా బద్దలు కొట్టారు, 6 ధ్వంసం చేశారు, పోలీసులకు గాయాలయ్యాయని కూడా డీసీపీ గారు చెప్పారు. దీనిపై ఏమంటావు నువ్వు? పోలీసులు మాట్లాడిన మాటలు అన్నీ అబద్ధాలే అని నిన్న రుజువు కావటానికి నేను కొన్ని చెప్తాను. కారు అద్దాలు పగిలినా, దాదాపుగా 8 అద్దాలు పగిలినా వాటికి కానీ పల్లవి ప్రశాంత్కి కానీ ఏమీ సంబంధం లేదు. అతను లోపల ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. యాక్చువల్గా వెనక నుంచి ఎలామని చెప్పారు, చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇతను చెప్పిన మాట ఏంటంటే, సార్ నేనేమీ కప్పు గెలిచాను, నేనేం అమర్దీప్ చేతిలో కప్పు లాక్కొని రాలేదు, నేను డైరెక్ట్గా వెళ్తాను, నేను ఇంటికి వెళ్తానని చెప్పాడు. పోలీసుల ఓవర్ యాక్షను, తప్పుడు కేసులు పెట్టారు. మీరు పెడితే ఎవరి మీద పెట్టాలా? ఎన్నో నాటకాలు ఆడిన, దాదాపుగా 3 బిగ్ బాస్ షో మీద ఎంతోమంది కేసులు వేశారు. అసలు ఆ ప్రోగ్రాం ఏం జరుగుతుంది? ఇప్పుడు పోలీసు వెర్షన్ మనం విన్నాం. ఇప్పుడు ప్రశాంత్ని పోలీసు కక్ష సాధిస్తోందా? నువ్వు చెప్పేది ఎట్లుందంటే పోలీసు వాళ్ళే ప్రశాంత్ మీద కక్ష కట్టారు అని అంటున్నారు. అది కాదు కదా. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఫెయిల్యూరు 2-3 మనం చూసినప్పుడు, ప్రశాంత్ పరంగా ఘర్షణ నిజంగానే రేకెత్తించాడనే దాంట్లో ప్రశాంత్ అసలు బయట లేడు. ఏది ఘర్షణలు ఉద్రిక్తతలు పెంచడానికి అతను లోపల ఉన్నాడు ఇప్పటిదాకా. అప్పుడే కదా బయటకు వచ్చింది అవార్డు. అప్పటిదాకా అతను బయటకు ఏం జరుగుతుందో తెలియదు, వీళ్ళు ఎంతమంది వచ్చారో తెలియదు, తన కోసం ఇంతమంది వచ్చారని కూడా అతనికి తెలుసుకునే అవకాశం లేదు కదా. అంతమంది అక్కడికి రానిచ్చింది ఎవరు? అంతమంది అక్కడ అసెంబ్లీ అయ్యేటట్టుగా చేసింది ఎవరు? అక్కడ అసెంబ్లీ అవుతున్నారని తెలిసి కూడా నిరోధించింది ఎవరు? వాళ్ళ మీద కేసులు ఉన్నాయా? ఇప్పుడు అక్కడికి వచ్చింది, పర్మిషన్స్ ఇచ్చింది, వాళ్ళందరూ అక్కడ ఎందుకు ఉంచోబెట్టారు? ముందే వాళ్ళని చెల్లా చెదురు చేసేసి ఉంటే వీళ్ళు వచ్చే లోపే. ఇప్పుడు ఒక విఐపీ ఎవరన్నా వస్తున్నారనుకో, ఒక ముఖ్యమంత్రి వస్తున్నా, లేకపోతే ఒక ఫిలిం యాక్టర్ సెలబ్రిటీ వస్తున్నా, క్లియరెన్స్ చేస్తారు కదా. ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీలు అయ్యారు కదా ఇన్ని రోజులు ఈ షో వల్ల. ఇలాంటి వాళ్ళకి రక్షణ కల్పించడం వరకే పోలీస్ బాధ్యత, నెక్స్ట్ అల్లర్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత. అలాంటిది ఇప్పుడు కేవలం ఏంటంటే వన్ సైడ్ వెళుతోంది. ప్రశాంత్ మీదే నువ్వు చెప్పినట్టుగా కక్ష కట్టినట్టుగా ప్రశాంత్ పైనే కేసులు పెట్టడం. ఇప్పుడు ఈరోజు ఏదో కోర్టులో కూడా నడుస్తున్నట్టుంది. బెయిల్ వచ్చిందా రావలేదో, అసలు బెయిల్ మీద నీ అభిప్రాయం ఏంటి? వస్తుందా బెయిల్? ఆల్రెడీ నిన్నే వచ్చినా కూడా పేపర్ లేట్ అవ్వటం వల్ల ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ పల్లవి ప్రశాంత్ బయటకు రావటం జరుగుతుంది. దయచేసి అభిమానులు ఎవరు అక్కడికి వచ్చి అక్కడ కూడా గొడవ చేయకుండా ప్రశాంతంగా వెళ్ళనిస్తే బిగ్ బాస్ షోకి పల్లవి ప్రశాంత్కి ఇంతటితో పులి స్టాప్ పడుతుంది. తాను సొనంత ఊరు వెళ్ళిపోయి ఇంకా వ్యవసాయం చేసుకుంటాడు. అంటే అభిమానులే ఇప్పుడు ప్రశాంత్ని ఇబ్బంది పెట్టారా? ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ యొక్క వీరాభిమానం అతనికి కష్టాలకి కారణమవుతుంది. ఒక రకంగా ఎవరైతే గెలిపించారో, ఓట్లేసి గెలిపించారో పాప మా అభిమానులు, వాళ్ళు అతన్ని అభినందించడం సహజం. కాకపోతే వాళ్ళు ఊరెళ్ళి అభినందించుంటే ఇంకో బాగుండేది. ఇప్పుడు ఏంటంటే అభిమానుల పైన ప్రశాంత్కి కూడా గ్యాప్ పెంచుతున్నారు. ఏంటి ఆ గ్యాప్కి కారణం కూడా నేను చెప్తాను సార్. వాళ్ళు అంతగా కారు అద్దాలు పగల కొట్టడానికి, బస్ అద్దాలు పగల కొట్టడానికి బిగ్ బాస్ షోగా ఒకటి కారణము. అదేవిధంగా మెయిన్ అమర్దీప్ నాగార్జున, వీళ్ళు లోపల చేసిన సంఘటనలు కొన్ని చెప్తాను మీకు. శివాజీ గారి చెయ్యి ఎరగొట్టడం ఒకటి, ఇతను చెయ్యి కొరకటం ఒకటి, అదేవిధంగా బూతులు తిట్టడం, ఏరా ఏరా ఒరై 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 తోసుకుంటా వెళ్ళటం. వీడు నిజంగా ఎట్టున్నా కూడా దొంగలాగే ఉంటాడు. మండిపోయారు ఒక్కొక్కళ్ళు. 100 అమర్దీప్ ఎప్పుడు బయటకు వస్తాడు? అది తప్పు కదా. దొంగలాగా ఉంటాడంటే బాడీ షేమ్ ఏంటి? అతన్ని నువ్వు, అతను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు,
ఒక అమాయక నేపథ్యం నుంచి పెరిగి ఎదిగి వచ్చినవాడు, అతన్ని మీరు అలా దొంగలా ఉంటాడు అనటం అనేది చాలా తప్పు. ఇది అమర్దీప్ అంటం వల్ల అమర్దీప్కి సరైన బుద్ధి చెప్పాలి. ఇంటికి వెళ్ళి కాదు, లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అమర్దీప్ ఒకళ్ళే కాదండి, అమర్దీప్ తల్లి కూడా నోటికి వచ్చినట్టు అభిమానులు ఏమన్నారో పాపం ఇతను పల్లవ ప్రశాంత్ తెలియదు. ఎరా పల్లవ ప్రశాంత్ ఏమన్నా పైనుంచి వచ్చాడా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడింది. అతను అమర్దీప్ ఎన్నో తప్పులు చేస్తున్నా కూడా అమ్మ నాన్న రాలేదా అని అమర్దీప్ గారు అడిగితే నువ్వు కప్పు వచ్చిందాక నాన్న నిన్ను చూడను అన్నాడు అని చెప్పి, వాడు చేసేది అన్నీ తప్పులే. బిగ్ బాస్ నాగార్జున వెనకేసుకు రావటం కానీ ఎన్నో అమర్దీప్ బిహేవియర్ నువ్వు చెప్పింది వాస్తవమే. అమర్దీప్ ఒక టైంలో అసలు సైకోలాగా బిహేవ్ చేశాడు అని కూడా ఏంటంటే పిచ్చి పిచ్చిగా నాగార్జున కూడా అన్నాడు అదే మాట. ఏమని బయట నిన్ను సైకో అని కూడా అనుకుంటున్నారు. అంటే ఏంటి, కంటెస్టెంట్స్గా సైకోలని ఎంపిక చేశారా? ఏ మీరు కంటెస్టెంట్గా ఎంపిక చేసినప్పుడే చూడాలి కదా అతని యొక్క మానసిక పరిస్థితులన్నీ కూడా. అతను సైకోలాగా బిహేవ్ చేసేవాళ్ళని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయటం ఏంటి? నెక్స్ట్, కంటెస్టెంట్స్ మధ్య ఒక స్నేహం ఉండాలి, పోటీ పెట్టండి. పోటీ వల్ల స్పర్ధ పెరగటం వల్ల అదేమవుతుంది, ప్రోగ్రెస్ పెరగాలి, ప్రోడక్ట్ మంచిది రావాలి, దానికోసం పోటీ పెట్టాలి. కానీ వీళ్ళు కంటెస్టెంట్స్ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నిప్పు రాజేసి వీళ్ళు చలి కాసుకున్నారు. ఎవరు? మేనేజ్మెంటు, నిర్వాహకులు, కోఆర్డినేటర్ నాగార్జున, వీళ్ళందరూ కూడా వాళ్ళ మధ్య తగాదాలు పెట్టి వ్యూయర్షిప్ రేటింగ్ పెంచుకోవటం ఏమో కానీ వీళ్ళ శాడిజం పెరిగినట్టుంది. మీరు రాజేసిన నిప్పు మీరే ఆర్పాలి కదా. ఏది మేనేజ్మెంట్ వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ స్నేహంగా బయటకు వచ్చేటట్టు చేయాలి. అలాంటిది అసలు కుటుంబాల మధ్య తేడాలు వచ్చేటట్టుగా, తల్లిదండ్రుల మధ్య ద్వేషాలు పెరిగేటట్టుగా, ఇప్పుడు అభిమానుల మధ్య ద్వేషాలు కూడా పెంచేసి ఈ రగడకి కారణమైంది మేనేజ్మెంట్. దీనికి ఇద్దరే ఇద్దరు అండి, నాగార్జున ఒకళ్ళు, అమర్దీప్ ఒకళ్ళు. ఇన్ని కేసులు పోలీసులు పెట్టారు అంటే బిగ్ బాస్ షోలో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇక్కడ పల్లవ ప్రశాంత్ది తప్పు లేదు, అభిమానులది తప్పు లేదు, అంతమంది పోగా అయినప్పుడు ఎక్కడో ఊరు చివర కాదు కదా. బంజారా హిల్స్ అన్నపూర్ణ స్టూడియోలో అంతమంది జనాభా పోగైన తర్వాత పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు? December 20 అంటే బాగా కలెక్షన్లు వస్తాయి, అంటే వెహికల్కి కానీ కారు కానీ ఇప్పుడు డిస్కౌంట్లు ఉంటాయి మంత్ ఎండింగ్కి, December 31 ఈ ఒక బైక్ మీద ఎన్ని చలనాలు ఉన్నాయి, 3,000, 5,000 ఆఫర్లో మీరు 2,500 కట్టచ్చు, ఎన్ని కోట్లు వస్తాయి. దాదాపుగా హైదరాబాద్ జనాభా 1.5 కోట్ ఉన్నారు. వీళ్ళు ఎంత డబ్బు వస్తుంది అనే ప్లాన్లు పోలీసులు అందరూ ఆ ప్లాన్లో ఉండి ఇక్కడ జనాభాని పట్టించుకోకుండా ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఈ గొడవ జరిగింది మొత్తం జరిగినప్పుడు పల్ల ప్రశాంత్ లోపల ఉన్నాడు, బయట లేడు. సార్ నేను డైరెక్ట్గా బయటకు వస్తాను, ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అంత కప్పు గెలిచిన తర్వాత కనీసం తనకి ఏమీ తెలియకుండా ఏదో మాట్లాడిన మాటలు ఏదో మాట్లాడడంగా గెలిచిన తర్వాత కనీసం అయితే అతను ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. నువ్వు ఉండొద్దు, వెళ్ళిపో, కేసు ఫైల్ అయ్యిద్ది. కనీసం సార్ నేను గెలిచాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. కానీ అతన్ని తప్పు పట్టింది ఇంకా మళ్ళీ మీడియా. కొంతమంది సొంతంగా నువ్వు ఇప్పుడు పాపం అతను నిద్ర ఉందో లేదో తిన్నాడో లేదో తెలియకుండా మీడియా వాళ్ళు చాలా మంది వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. పల్ల ప్రశాంత్ వీడియో ఇవ్వలేదు, కూతులు తిట్టాడు, పాపం అతను ఎక్కడ లోపల కొడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా ఒక్క మాట అన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈరోజు తప్పుడు కేసులు పెట్టారు. నేనైతే నేను చేయటానికి కారణం ఏంటంటే అతను బెయిల్ మీద బయటకు రావాలా, ప్రశాంతంగా సొంత ఊరు వెళ్ళిపోయి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అనేది నా కోరిక. ఇక్కడ మనం పోలీసుని బ్లేమ్ చేయటం కాదు, పోలీసుని టార్గెట్ చేయటం కాదు. ఇక్కడ ఏంటంటే పోలీసు బందోబస్తు కల్పించడం వరకే వాళ్ళ బాధ్యత. అంతమందిని అక్కడికి చేర్చడం తప్పు, అంతమందికి అక్కడికి చేరేలాగా ప్రోత్సహించడం తప్పు. అంతమంది అక్కడ చేరుతున్నారు అని ముందు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ మీద ఉంది.
అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు కానీ లేకపోతే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ కోఆర్డినేటర్ నాగార్జున గారి పరంగా కానీ పోలీసుకి ఒక రకమైన సమాచారం ముందే అందించాలి, వాళ్ళని జాగ్రత్తగా పంపించాలి, బందోబస్తు ఏర్పాట్లు చేయమని చెప్పాలి. జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత ఉద్రిక్తతలు పెరిగి ఘర్షణలు రెచ్చగొట్టి అసలు ఈ దుందుడుకు చర్యల వల్ల, ఏది ఈ ఘర్షణ వల్ల, ఈ ఉద్రిక్తతల వల్ల కూడా ఏమైనా రేటింగ్ పెంచుకుందామనా బిగ్ బాస్? ఈ కేసులు పెట్టించి పోలీస్ స్టైల్ చేసి స్టేషన్లకు చుట్టూ తిప్పించి జైళ్ళకు పంపి కూడా ఇంకా బిగ్ బాస్ రేటింగ్ ఏమైనా పెంచుకుంటుందా? అంటే నాగార్జున 250 ఎకరాలకి ఎకరానికి 10 ఏళ్ళ చొప్పున రైతు బంధువు తీసుకొని పంచదగిలి తొంటి విరిగిన కేసీఆర్ను చుట్టానికి యశోద హాస్పిటల్కి వెళ్ళటానికి టైం కుదిరింది కానీ బిగ్ బాస్ షోలో కప్పు గెలిచిన రైతు బిడ్డకి న్యాయం చేయటానికి కానీ ఎందుకు ఇన్ని కేసులు పెట్టారు అని మాట్లాడడానికి బయటకు రాలా? ఇంతవరకు కలవలేదా? ఇంతవరకు ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలే. ఆ కుటుంబాన్ని కనీసం పిలిపించి మాట్లాడటం కానీ కనీసం అసలు పట్టించుకోవాలా? వాళ్ళు కావాలనే నాగార్జున అమర్దీప్ కప్పీయటం ఇష్టం లేక ఇచ్చిన మొత్తం ఆ డబ్బులు మొత్తం ఇక వాడు పోలీస్ స్టేషన్కి కోటి చుట్టూ కట్టుకుంటాడు, ఏదో రైతులకి సేవ చేస్తా, ఇవన్నీ ఏదో కక్ష సాధింపు చర్యలాగా కనిపిస్తుంది. పోలీసులు నాగార్జున అమర్దీప్ కలిసి చేసిన నాటకంగా నేను చెప్పగలను. అంతమంది జనాభా పోగైతే కనీసం అన్నపూర్ణ స్టూడియో సెక్యూరిటీ కూడా సార్ ఇంతమంది జనాభా వచ్చారు గొడవ జరుగుతుంది అని చెప్పలేదు. ఎక్కడా చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా ఈరోజు అరెస్ట్ అయ్యాడంటే దానికి కారణం నాగార్జున. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఇన్నాళ్ళు ప్రశాంత్తో కలిసి హౌస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ నుంచి కూడా ఏమి సంఘీభావం కానీ, వాళ్ళ నుంచి పేరెంట్స్కి ప్రశాంత్ పేరెంట్స్కి ఏదన్నా ఒక సానుభూతి కానీ మిగతా సభ్యుల నుంచి కూడా ఏమీ లేదా? నిజంగా ఈ విషయంలో బోలే నిజంగా హీరో సార్. బోలే కనిపించకుండా శివాజీ, అతను శివాజీ గారు హైదరాబాద్లో లేరు సార్, లోపల ఏమి జరుగుతున్నా కూడా మాట్లాడిన వ్యక్తి మీద ఇన్ని తప్పుడు కేసులు పెట్టాడు అని డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళటం, 50 మంది లాయర్లు తమ సొంత డబ్బులతో కేసు వాదించి సార్ దీనికి పల్లవ ప్రశాంత్కి ఏ సంబంధం లేదు, పోలీసులు పెట్టిన కేసులు మొత్తం తప్పుడు కేసులు, ఎన్ని కార్లు అద్దాలు పగిలినా ఏం పగిలినా కూడా అతను లోపల ఉన్నప్పుడు జరిగింది, అతను ఎక్కడా చేయమని కానీ ఎక్కడ ఓ మాట మాట్లాడినట్టు కానీ ఏమీ లేవు. అంతా దాడి జరిగిన తర్వాత ఊరు అతను బయటకు వచ్చిన తర్వాత ఒక అద్దం మగలేదండి. మరి పోలీసులు ఎట్ట తప్పుడు కేసులు పెట్టారు నాకైతే అర్థం కావట్లేదు. బహుశా ఏంటంటే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే తెలంగాణలో పోలీసులకు కూడా సరిగ్గా జీతాలు టయానికి రాలేదు, 4 DA లు పెండింగ్లో ఉన్నాయి. ఇందువల్ల పోలీసులు ఇట్లా కక్ష సాధించి ఏమన్నా డబ్బులు సంపాదించుకుందాం, జీతాలు ఎట్లాగో రావట్లేదు అని చెప్పి ఏదో ప్లాన్ వేశారు అనేది నా ఉద్దేశం. పోలీస్కి దానికి సంబంధం అలా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు పోలీస్ ఏంటంటే ఫెయిల్యూర్ పోలీస్ పరంగా మనం ఆలోచించటం కాదు, పోలీసుని సరిగ్గా వీళ్ళు ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? మేనేజ్మెంట్ కానీ మా ఛానల్ వాళ్ళు కానీ లేకపోతే అన్నపూర్ణ స్టూడియో కానీ ఆ పోలీసుని ముందే అలర్ట్ చేసి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయకుండా చూడండి మాకు ఇబ్బంది, అసలు ఇక్కడ పెట్టడమే తప్పు కదా. ఏది వెన్యూగా నీకు నగరం నడిబొడ్డున ఈ షో పెట్టుకుని ఇది ఇక్కడ బిగ్ బాస్ హౌస్ పెట్టడం, మిగతా నగరాల్లో దూరంగా ఎక్కడో పెట్టుకుంటారు, మీరు అలా అవుట్స్కట్స్లో పెట్టుకుని ఉంటే ఇలాంటిది జరిగేది కాదు. ఫెయిల్యూర్ ఒక చోట, శిక్ష మరొకరికి, తప్పు చేసింది ఒకరు, ఆ తప్పుకి బాధితుడిగా మారిన కుటుంబం మరొకటి. వాళ్ళు ఏదో గెలిచారు గెలిచారన్న విజయం సంబరం చేసుకునే లోపే ఇంత ఆ కుటుంబాన్ని తలవంపులకు గురి చేశారంటే ఆ గ్రామంలో తలెత్తుకోలేని పరిస్థితి ఇవాళ. ఏ రైతు బిడ్డ అయితే రైతులకు విలువ పెంచాడని భావించిన పరిస్థితుల్లో ఇవాళ ఒక రైతు బిడ్డని జైలు బిడ్డగా మార్చటం చాలా దురదృష్టం. ఇప్పటికైనా కూడా ఇది జరిగింది ఏదో జరిగిపోయింది కాబట్టి ప్రశాంత్ ఇప్పుడు అతను సిద్ధంగా ఉన్నాడు, ఏంటి నన్ను వదిలేసేయండి, నా మానాన్ని నేను బతుకుతాను, ఇంకా మీ జోలికి రాను, బిగ్ బాస్ వద్దు ఏమి వద్దు అనిపించే పరిస్థితికి తెచ్చారు అతనితో. వాళ్ళ నాన్న కూడా చెప్పారు మాకు ఈ బిగ్ బాస్ కప్పొద్దు ఏం వద్దు, నా కొడుకు బయటకు వస్తే చాలు అన్నాడు. అంటే ఇచ్చేస్తామన్నారా వెనక్కి తిరిగి? ఇచ్చి ఎట్లా ఇస్తారులే, కానీ వాళ్ళ నాన్నగారు బాధ అండి. అసలు ఏదో వాళ్ళ నాన్న బిగ్ బాస్కి వెళ్తాను అంటే 150,000 పెట్టి ఏదో మొబైల్ కొనిచ్చాను,
ఏదో వీడియోలు చేసుకుంటాను, నాన్న నేను బిగ్ బాస్ షోకి వెళ్తున్నాను అంటే వాళ్ళ నాన్నగారికి ఏమీ తెలియదు. ఎప్పటి నుంచో పల్లెటూరులో ఉంటా, వ్యవసాయం చేసుకుంటా, ఇద్దరు కొడుకులు కూతురు ఉన్నట్టున్నారు, హ్యాపీగా సొంత ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే ఇతను ఇట్లాగా ఈ చిన్న చిన్న టిక్ టాక్లు కానీ, ఫోన్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో చూసి వెళ్తాను వెళ్తాను అని చెప్పి ఇట్లాగ వచ్చి కప్పు గెలిచిన తర్వాత ఈ అక్రమంగా కేసులు పెట్టం కానీ, నేను అనేది ఏంటంటే దీనికి మెయిన్ ముద్దాయిలు ఎవరంటే నాగార్జున, నాగార్జునని అమర్దీప్ని ఇద్దరిని లోపలేయాల. అమర్దీప్ ఫ్యామిలీ కూడా ఇందులో ఒక కారణం అండి. వాళ్ళ తల్లిగారు మాట్లాడారు, కారు అద్దాల బాలగొట్టారు అంటే నీ కొడుకు ఏమన్నా మామూలుగా మాట్లాడి లోపల సైకోగా ప్రవర్తించిన వీడియోస్ డైరెక్ట్గా కోర్టులో కనుక చూపిస్తే ఇలాంటి షోలకి ఒక సైకోని ఎందుకు తీసుకెళ్లారని జడ్జి గారు ముందు నాగార్జున మీద కేసు పెడతారు. మరి ఇతన్ని దిశ రాకుండా ఏ తప్పు చేయకుండా అతని మీద ఎట్లా తప్పుడు కేసులు పెట్టారు అనేది నా ఉద్దేశం. అతను బయటకు వచ్చిన దాకా నేనైతే వీడియోలు అయితే చేస్తూనే ఉంటానండి. నాకు తెలిసి ఈరోజు సాయంత్రంకి బెల్ మీద బయటకు వస్తాడు, ప్రశాంతంగా సొంత ఊరు వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.